వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనం వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సౌనికాది మహర్షిని ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు, మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహోత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని అడిగింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి కోరింది కాత్యాయని. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుండ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయురాలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి కొన్ని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తామామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి సాక్షాత్కారం. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలు వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువులు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణం ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్ర్యంబకే దేవి, నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలు నివేదించారు. 9 పోగుల కల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లున మ్రోగే. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతుని చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నను, ఈ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనికాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదవులకు తాంబూలాలు, పసుపు, బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి.
ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ధ్యాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, ఒక గంధం డబ్బా, విడిపూలు, దండలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరం, అగరవత్తులు, కర్పూరం, 30 రూపాయల నాణాలు, ఒక తెల్ల టవ్వలు, జాకెట్ ముక్కలు, మామిడాకులు, 1 డజన్ అరటిపళ్ళు, ఇతర 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా పసుపు రాసిన కంకణం, 2 రకాల స్వీట్లు, బియ్యం, పంచామృతం లేదా ఆవుపాలు, దీపాలు, హారతి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి. పూజా సామాగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షింతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. కావలసిన పసుపు, కుంకుమ, వాయినం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు: ఎర్రటి రవికల వస్త్రం, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, 5 ఒత్తులు హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి. కంకణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో, 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకోవాలి. పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కంకణాన్ని పూజించాలి. ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. గణపతి పూజ. గణపతి పూజ అధో నిర్విఘ్నేన వత పరిసమాప్యార్థం గణపతి పూజాం కరిష్యే. వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అగస్త వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజాగ్రహణ సుముఖ నమస్తే గణనాయక. గణపతిపై అక్షింతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకన్యకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతువాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజయాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. స్వామివారిపై ముందు పళ్ళు కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి. ఓం భోర్భో స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నీటిని నివేదన చుట్టూ చల్లుతూ సత్యంతు వర్తేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తమాసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వానువాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓ బ్రహ్మణ్య సుహాగుడ సహిత ఫల నివేదనం సమర్పయామి, మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ నీతిని వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి, నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. అనేన మాయ చరిత గణపతి అర్చనేన భగవాత్ సర్వాత్మకే శ్రీ గణపతిర్దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలు తలపై వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతిని పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. కలశ పూజ.
కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రిత మూలాతత్రే స్థితో బ్రహ్మ మధ్య మాతృగణాస్థితో కుక్షత్సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదేదో యజుర్వేదో స్వామవేదో అధర్వణ అగస్త్య సహిత సర్వా కలశాంభు సమాశ్రితే ఆయంతు గణపతి పూజార్థం దురితక్షయకారక గంగేచే యమునేచేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజా ద్రవ్యాలపైన పూజ చేసుకున్న వారి తలపైన చల్లుకోవాలి. అధంగ పూజ పువ్వులు లేదా అక్షింతలతో కలశానికి పూజ చేయాలి. చంచలాయ నమః పాదవ పూజయామి చపలాయ నమః జామిని పూజయామి పీతంబరాయ నమః ఉరు పూజయామి మాలవాసిన్యై నమః కటిం పూజయామి పద్మలయాయై నమః నాభిం పూజయామి మదనమాత్రే నమః స్థానో పూజయామి కంభుకంఠే నమః కంఠం పూజయామి సుముఖాయై నమః ముఖం పూజయామి సునాత్రై నమః నేత్రం పూజయామి రమాయై నమః కౌర్ణౌ పూజయామి కమలాయై నమః శిరః పూజయామి శ్రీవరలక్ష్మీదేవ్యై నమః సర్వంగ్యాని పూజయామి. ఆ తర్వాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామాలు: ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రధాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మలయాయ నమః, ఓం శుచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్ఠాయ నమః, ఓం విభవర్తియై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దీత్యై నమః, ఓం దీప్తియై నమః, ఓం రమాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్రోధ సంబుద్భవాయ నమః, ఓం అనుగ్రహ ప్రధాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనుఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీపాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ధ్రధ్వంసిన్యై నమః, ఓం సర్వపద్రివారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళియై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః. కంకణ పూజ. కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షింతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి. కమలాయై నమః ప్రథమ గ్రంథి పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, విశ్వజనిన్యై నమః చతురార్ధి గ్రంథి పూజయామి, మహాలక్ష్మీయై నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాబ్దితనయాయై నమః షష్టమ గ్రంథి పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథి పూజయామి, చంద్రసహో ై నమః అష్టమ గ్రంథి పూజయామి, శ్రీ వరలక్ష్మియే నమః నవమ గ్రంథి పూజయామి. ఈ కింది శ్లోకాన్ని చదువుతూ కంకణం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధంచ మమ సౌభాగ్య దేహి మే రమే వ్రత. చూశారు కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలో, చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మా ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి.